పట్టుదల క్రమశిక్షణతో పోటీ పరీక్షలకు హాజరైతే మంచి ఫలితాలు సాధించవచ్చని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. నీట్లో జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు సాధించిన పట్టణానికి చెందిన కారుమూరి శశాంక్ దత్తును సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు శశాంక్ దత్తును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పట్టణానికి చెందిన అనేక మంది విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించడమే కాక ఉన్నత ఉద్యోగాలు అందిపుచ్చుకోవడం అభినందనీయమన్నారు. ఏఎంసీ చైర్మన్ తిరుమల ఏడుకొండలు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన్ నాగేశ్వరరావు, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కొప్పర్తి సత్యనారాయణ, తోట భోగయ్య, చెరుకుడ రంగసాయి, కారుమూరి బాలచందర్ పాల్గొన్నారు. ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన నీట్ ఎగ్జామ్స్ లో సుమారు 16 లక్షల మంది నీట్ ఎగ్జామ్స్ కి అటెండ్ అయితే దాంట్లో మనం అందరం కూడా గర్వించే విధంగా శశాంక్ దత్తు మరి 23వ ర్యాంక్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా గ్రేట్, సామాన్యమైన విజయం కాదు. ముఖ్యంగా భీమవరం పట్టణం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, అలాగే అక్వాకల్చర్లో కానీ, అలాగే రాజకీయ రాజధానిగా కానీ, జిల్లాలోనే ఒక ప్రముఖ పట్టణంగా వెలుగుతున్న ఈ పట్టణం కీర్తిని దేశ స్థాయిలోకి మరి పతాకాన్ని ఎగరేయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఈరోజు నా శశాంక్ దత్తు అటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కారుమూరి శేష బాలచంద్ర గారు, అలాగే నాగమణి గారి దంపతుల కుమారుడు, నిజంగా ఏ తల్లి తండ్రి అయినా సరే తమ పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి, మంచి స్థితికి రావాలి, క్రమశిక్షణతో వాళ్ళు జీవితంలో స్థిరపడాలి, వాళ్ళు బాగుంటే చాలు అని కోరుకుంటారు. నిజంగా వాళ్ళు కోరుకున్న దానికి 100 రెట్లు, వాళ్ళు ఊహించింది ఆశించిన దానికన్నా కూడా అద్భుతమైన విజయాన్ని శశాంక్ దత్తు ఇవాళ సాధించడం జరిగింది. మరి 23వ ర్యాంకు జాతీయ స్థాయిలో సాధించడానికి గొప్ప విషయం. భీమవరం పట్టణంలో ఈ మధ్య విద్యా విషయాలు అన్ని రంగాల్లో ఉన్నాయి. అలాగే హైస్కూల్ స్థాయి నుంచి కూడా ఇలాంటి జాతీయ స్థాయి పోటీల్లో కూడా మన పిల్లలంతా కూడా చాలా అర్జున్నారు. మరి శశాంక్ దత్తు ఇంకా మంచి స్థితిలో రావాలని ఎంబీబీఎస్ డాక్టర్గా మన భీమవరం సేవలందించాలని కోరుకుంటూ ఇవాళ ఎమ్మెల్యే గణేష్ శ్రీనివాస్ గారిని ఆశీర్వదించారు. అలాగే అందరి ఆశీర్వదించాలని ముందు రావాలని కోరుకుంటూ